मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी गारी बेल रद्द चेयाली अनि चेप्पि रघुराम कृष्णराज गारु ఢిల్లీలో ఒక వాళ్ళు రాజకీయంగా ఖాళీగా ఉన్నారు. సో ఎక్కడ బుద్ధి పెడతాడో కేసులు వేసుకుంటూ పోతూ ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా ఒక పిటిషన్ వేశారు, ఆ పిటిషన్ ఈరోజు విచారించబోతూ ఉన్నారు. సో అట్లా ఏదైనా కనుక ఒక పిటిషన్ విచారణకు వచ్చింది అనుకో, ఈ తెలుగుదేశం పార్టీ ఈ మీడియాల్లో ఈ ఛానళ్ళల్లో తమ్మనే సెట్టింగ్స్ వచ్చేస్తాయి. వాటిలో క్వశ్చన్ మార్క్ ఉండదు, ఏముండదు. సీఎం జగన్ బెయిల్ రద్దు, సుప్రీం సంచలన తీర్పు, నిన్నటి నుంచే ఉన్నాయి ఈ హెడ్డింగ్స్. ఇంకొకటి ఇంకొక అడుగు ముందుకేసి, జగన్ బెయిల్ రద్దు, సీఎం సీటం మీద సీఎం పీఠం మీద భారతి ప్రమాణ స్వీకారం ఎప్పుడు, ఇట్లా తమ్మనే తెలుసు. అలా అక్కడ ఆయన అక్కడ పిటిషన్ లేయడం, వీళ్ళని తమ్మనే తెలుసు పెట్టడం, వాటిని లైవ్ చేయడం, వాటిని రన్ చేయడం, సీరియస్లీ సీరియస్లీ నాకు చాలాసార్లు అనిపిస్తుంది వీళ్ళ పైత్యం, షుగర్ పేషెంట్లకు ఉన్నట్లు వీళ్ళ తిత్రపాటు, వీళ్ళ అద్దీ. ఈ పదాలు చాలా చిన్నవి, ఓవరాక్షన్ అనే పదం కూడా చాలా చిన్నవి. వీళ్ళ ఓవరాల్గా వీళ్ళ అసూయ, వీళ్ళ ఓర్చు ఓర్వలేంతరం ఇవన్నీ చూస్తే, రోజు అసూయను ఓర్వలేంతరాన్ని ఆ కుళ్ళును ఆ కుతంత్రాలను మోయలేక 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 ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టుకుని ఆశగా చూసుకుంటూ 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 ఈరోజు కాదు ఎప్పటి నుంచో మనం చూస్తున్నాక, జగన్ సీఎం అయిన 6 నెలలు 5 నెలల నుంచి మొదలయ్యాయి వరుస పెట్టి ఇట్లాంటివి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. కానీ వీళ్ళు ఆశపడడం చూడడం చూసి చూసి ఏమంటారు, ఈ ఫ్రస్ట్రేషన్తో ఈ కోపంతో నరాలు చిట్లిపోయి వీళ్ళు ఏమైపోతారో. ఏపీ సీఎం పీఠం మీదకు జగన్ ప్లే జగన్ జైలుకి వెళ్ళి భారతీ గారు ఆ సీట పీఠం లేని మీదకు ఏమంటారు, వీళ్ళ మొహం మీద అది వచ్చేది కాదు పోయేది కానీ కానీ వీళ్ళు ఆ విధమైన ఆశలు పెట్టుకొని ఫలించక ఫ్రస్ట్రేషన్తో నరాలు చిట్లిపోయి వీళ్ళు ఏమైనా పోతారా ఏంట్రా బాబు అనిపిస్తారు చాలాసార్లు. వీళ్ళు ఏమైనా పోతే ఆ అనాలసిస్ చేసి వీళ్ళ సీట్లోకి, లేకుంటే ఆ ఏమంటారు డిబేట్లు చేసి వీళ్ళ సీట్లోకి వీళ్ళ భార్యలను ఏమైనా మనం చూడాల్సి ఉంటుందా అనిపిస్తుంది. నాకు చాలాసార్లు అనిపిస్తుంది వీళ్ళు ఆశపడి లేనిపోయినవన్నీ పెట్టి ఇంత అసూయపడి ఇంత ద్వేషపడి చివరికి ఆ సీట్లో వాళ్ళ భార్యలను ఏమన్నా చూడాల్సి ఉంటుందా అని ఎన్నిసార్లు అనిపిస్తుందో. ఇది అంటే వీళ్ళ హెడ్డింగ్స్ అట్లా ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది అనుకుంటే, లేదు ఎల్లుండి సుప్రీంకోర్టులో కేసు ఉంది అనుకుంటే, లేదు వారం రోజుల తర్వాత సుప్రీంకోర్టు విచారిస్తుంది అనుకుంటే, ఇంకా ఈ ఏమంటారు ఇంక వారం ముందు నుంచే పెడుతుంటారు ఇటువంటి హెడ్డింగులు. బేసిక్గా ఎంతో దిగజారిపోయినటువంటి కొన్ని అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉంటాయి, ఏదో వ్యూస్ కోసం ఆయన పోయాడు ఈయన పోయాడు బతుకున్న వాళ్ళు ఏదో చెత్త ఏదో నాలుగు వ్యూస్ కోసం. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన గుడి దగ్గర వాళ్ళ ఇట్లా అడుక్కుని ఇట్లాంటి వాళ్ళు ప్రయోజనం కానీ సరే అటువంటి వాళ్ళకి అంతకు మించిన దిగజారి వీళ్ళ హెడ్డింగ్స్, అంతకు మించిన దిగజారిపోయి వీళ్ళ తమ్మనే తెలుసు. ఫ్రంట్ లైన్ మీడియాలు అంట దానికి, పెద్ద పెద్ద కొంపులు హౌసులు మీడియా హౌసులు, వీళ్ళు పెద్ద పెద్ద జర్నలిస్ట్ అని మళ్ళీ కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని ఏంది ఆ హెడ్డింగులు, ఏంటి ఆ వార్తలు, ఏంటి అనాలిసిస్లు, దాని అనాలిసిస్ అంటారా. అందుకే అంట వీళ్ళు పెట్టుకొని చూసి చూసి ఆశగా వీళ్ళ ఆశలు ఫలించక ఒకటైతే ఫ్యాక్ట్ అబ్బా, నెక్స్ట్ ఎన్నికల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం అసలు ఏమంటారు వీళ్ళందరి ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఏదో కుళ్ళు కుతంత్రాలు వచ్చి అట్లా అంత ఏమంటారు కుళ్ళి ఇటువంటి వాళ్ళని కాపాడడం కోసం ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏమైనా ఒక పథకం పెట్టాలేము, ఏం లేకుండా వీళ్ళని కాపాడుకోలేదు. అంత దారుణమా, నిన్నటి నుంచి మొన్నటి నుంచి బెయిల్ రద్దు, సీఎం పెట్టి మీదకి భారతి ప్రమాణ స్వీకారం అప్పుడే, ముహూర్తం ఫిక్సు, సాములతో మాట్లాడి ఎందుకు చెబుతున్నారు.